హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఎక్కడున్నావో తెలుసా? భారతీయులందరూ గర్వపడేలా చేసిన జిమ్నాస్టిక్ ప్లేయర్ అరుణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నా. ఎస్, రీసెంట్గా ఈజిప్ట్ ఖైరోలో జరిగిన ఫెరోషియస్ జిమ్నాస్టిక్ వరల్డ్ కప్ ఒకటే టోర్నమెంట్లో 2 స్వర్ణ పతకాలు సాధించి భారతీయులందరూ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళందరూ ఎంతో గర్వపడేలా చేసింది అరుణారెడ్డి. మరి అసలు ఈ 2 స్వర్ణ పతకాలు సాధించడం వెనకాల తను ఎంత కృషి చేసింది, నెక్స్ట్ తన గోల్ ఏముంది, అవన్నీ తన మాటల్లో విని తెలుసుకుందాం. హాయ్ అరుణ, ఎలా ఉన్నారు? బాగున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అసలు మీరు ట్రైన్ అప్ అవుతారు? ఎన్ని అవర్స్ మీరు కష్టపడతారు? ట్రైనింగ్ వచ్చేసి 6 to 8 hours మాకు ట్రైనింగ్ మినిమం ఉంటుంది. ఓకే. అండ్ మా ట్రైనింగ్ మా సార్ అకార్డింగ్ టు ద కాంపిటీషన్ ఫీజ్ అప్పుడు వేరే టైప్ ట్రైనింగ్, నార్మల్ ఆఫ్ సీజన్లో ఉన్నప్పుడు వేరే టైప్ ట్రైనింగ్, లేదు ఇండియాలో ట్రయల్ ఉంటే వేరే టైప్ ట్రైనింగ్. సో ప్రోగ్రామ్స్ చాలా డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈజిప్ట్ కోసము ఆ టైంలో నాకు కొంచెం రిహాబ్ ప్లస్ ట్రైనింగ్ ఉండాలి కాబట్టి 1 week ఎక్కువ లోడ్ ఇవ్వడం, 1 week డ్రాప్ చేయడం, సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే మామూలు ట్రైనింగ్ అయితే మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours కంపల్సరీ, ప్లస్ 2 hours నాకు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. సో కంపల్సరీ 8 hours. అంటే రోజంతా ఆల్మోస్ట్ మార్నింగ్ లేసారు, ట్రైనింగ్ చేసి వచ్చారు, పడుకున్నారు, మళ్ళీ ట్రైనింగ్ చేసి వచ్చారు, ఇంకో ట్రైనింగ్ చేసి వచ్చారు, పడుకున్నారు. ఇప్పుడు మీకు ఏజ్ ఎంత? 25 ఇయర్స్. ఇంకా ఇదే వర్క్ ప్రాక్టీస్ చేయడం అంతే, అది లేక ఇప్పుడు ఇంట్లో ఉంటే అది లేకపోతే ఏమి అర్థం కాదు, బ్లాంక్ అయిపోతాము, బోర్ కొట్టేస్తుంది కదా. బోర్ కాదు, బ్లాంక్ అయిపోతాము, ఇంకేం లేదు. ఓకే. అండ్ మీ డైట్ ఎలా ఉంటుంది అసలు? నాది ఓపెన్ డైట్. నాకు అంటే ప్రోటీన్స్ అవన్నీ ఇంటేక్ నాకు ఎంత కావాలో అది కంపల్సరీ ఉంటుంది. అండ్ నా ఫుడ్లో ఏ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఆయిల్ తినద్దు, చాక్లెట్ తినద్దు, కేక్ తినద్దు. బికాజ్ మా సార్ వేరే థియరీలో బిలీవ్ చేస్తాడు. ఆయన నీకు ఏది కావాలో అది తిను, క్రేవింగ్స్ ఏం పెట్టుకోవద్దు. నువ్వు ఎంత తింటే, నేను అంటే నోటీస్ చేస్తూ ఉంటారు కదా ఏం తింటున్నావు ఏం లేదని, నువ్వు ఎంత తింటే దాని తగ్గట్టు నేను నీకు కొంచెం ఎక్స్ట్రా ట్రైనింగ్ చేపిస్తాను. ఏం తింటారు ఇష్టంగా మీరు? అన్నీ తింటాను. పర్టికులర్లీ వన్ ఏదైనా? లేదు, ఐఎమ్ వెరీ ఫుడ్డీ. ఏదైనా మిమ్మల్ని చూస్తే అసలు అలా అనిపించరు. ట్రైనింగ్ అదే చెప్పాను కదా సార్, ఎంత తింటే అంత ట్రైనింగ్ ఎక్స్ట్రా చేపిస్తాడు. మరి దానికి భయపడి తినడం మానేస్తారా? తింటారా? తింటారా? అది అదే ఇది ఇదే. ఎక్స్ట్రా ట్రైనింగ్ చేయాలని ఎక్స్ట్రా తింటాం. ఓకే. వంట వచ్చా? కుకింగ్ ఇంట్రెస్ట్. ఓకే. ఇంకా ఏంటి హాబీస్ ఇవి కాకుండా? అంటే కుకింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్. ఏముండుతారు స్పెషల్? బిర్యానీ. అప్పో బేకింగ్ ఇంట్రెస్ట్. ఏదైనా కొత్తగా క్రియేటివిటీ అంటే ఏమన్నా, మామూలుగా ఫ్రెండ్స్ అందరం ఉన్నప్పుడు, లాస్ట్ క్యాంప్లో ఉన్నప్పుడు, ఏమైనా ఈవెంట్స్ వాళ్ళ బర్త్డేస్ అవన్నీ ఉన్నప్పుడు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం చిన్న చిన్నగా. ఇంట్రెస్ట్ అన్నిట్లలో చాలా ఉన్నాయి, బట్ టైంని బట్టి సిచ్యువేషన్ని బట్టి ఏదైనా కూడా ఐ టేక్ ఇట్. ఒకవేళ అరుణ జిమ్నాస్టిక్ ప్లేయర్ కాకుండా ఉంటే ఏమయ్యేవాళ్ళు తెలీదు. క్వశ్చన్ మార్క్ అంటే చిన్నప్పటి నుంచి ఇదేనా? ఇంకా చిన్నప్పుడు 3 to 7 years నేను కరాటే ఆడాను. 7-8 years నుండి నేను జిమ్నాస్టిక్స్లోకి వచ్చేసాను. కానీ కామన్గా అంటారు కదా ఆడపిల్లలకి నార్మల్గా, ఎందుకు అంత స్పోర్ట్స్లో అవసరమా, చదివించండి చాలు అను. అండ్ మన పాత రోజుల నుంచి చూసుకున్నా కూడా ఒక ఆలోచన ఉండిపోయింది చాలామందికి, ఎందుకు మీరు అందులోకి పంపిస్తున్నారు, పోనీ ఆట అంటే క్రికెట్ లేకపోతే ఇంకేదైనా షటిల్ ఇవి ఓకే, బట్ జిమ్నాస్టిక్స్ ఎందుకు పంపిస్తున్నారు, అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నారా పేరెంట్స్ కానీ మీరు? నేను ఇవన్నీ విన్నదే కానీ నాకు యాజ్ అ పర్సన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బికాస్ సిన్స్ స్టార్టింగ్ మా ఫ్యామిలీలో అమ్మాయి అబ్బాయి అనేది ఏమీ లేదు. వేరెవర్ ఇంట్లో మేమందరం అమ్మాయిలమే. ఎంతమంది మీరు? మేము ముగ్గురము. ఓకే. మీరు చిన్ననా? నేను మధ్యలో. మధ్యలో. ఓకే. మరి ముగ్గురు ఆడపిల్లలు? అబ్బాయిలు ఏమీ లేవు. అండ్ డాడీకి ఎట్లా అంటే, ఫస్ట్ అమ్మాయి ఉంది, అమ్మాయి అక్క మొత్తం స్టడీస్లోకి ఇంట్రెస్ట్ ఉంది, కానీ నన్ను ఇండిపెండెంట్గా ఇంకొంచెం ప్రొటెక్షన్ వైజ్ అట్లా ఇలా ఉండాలని, కరాటేలోకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అని, అబ్బాయిలా పెరగాలని అట్లా కరాటేలోకి వేస్తున్నారు. అట్లా అట్లా అది జిమ్నాస్టిక్స్లోకి వెళ్ళిపోయి వేరే ఫీల్డ్. జిమ్నాస్టిక్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు కూడా కొత్త అంటే అంత పాపులారిటీ లేదు, బట్ అప్పుడు ఇంకా చాలా కొత్త స్పోర్ట్ జిమ్నాస్టిక్స్ అంటే. సో నాన్నకి ఇది ఏదో కొత్త స్పోర్ట్, దీంట్లో లైమ్ లైట్లోకి వస్తే
జిమ్నాస్టిక్స్ కూడా వస్తుంది కదా, ఎప్పుడైనా ఏదైనా హిస్టరీ చేయాలి కదా అన్నట్టు ఇంకా దారి వెతుక్కుంది. అలా నాన్న అడిగేనా? ఎస్. ఎవరు అంటే ఇంకా బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు పూర్తిగా ఇంకా డెడికేటెడ్గా ఉండిపోయి మీతో? కంప్లీట్గా అయితే అది 100% నాన్నే ఆ టైంలో, బికాజ్ ఆయన కంటిన్యూ 2010 వరకు నా ఏ ట్రైనింగ్ ఆయన మిస్ అవ్వలేదు, ఏ కాంపిటీషన్ మిస్ అవ్వలేదు, నన్ను మిస్ కానిలేదు. బెస్ట్ మూమెంట్ ఏది నాన్నతో? ఫస్ట్ మెడల్ అండి, ఫస్ట్ నేషనల్ మెడల్. 12 ఇయర్స్కే తీసుకున్నారట కదా ఇండియాస్కి? 2005లో అది ఫస్ట్ నా సబ్ జూనియర్ నేషనల్ మెడల్. దాని తర్వాత ఇంకొకటి వచ్చి 2007 నేషనల్ గేమ్స్లో అండర్ ఏజ్ అయినా కూడా వాళ్ళు కొట్లాడి నన్ను పార్టిసిపేట్ చేయించి మెడల్ వచ్చింది, అది ఒకటి. అది ఇంకా బెస్ట్, ఇప్పటికీ సంతోషంగా అంటే నాన్నతోటి గడిపిన టైంలో అవి బెస్ట్ మూమెంట్స్. అంటే ఏమనిపిస్తుంది తలుచుకున్న అప్పటి రోజులు అవన్నీ గుర్తు తెచ్చుకున్నా? అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అని ఇప్పుడు చూస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. అదే, దట్స్ సారీ. బట్ ఏం చెప్తారంటే అమ్మాయిగా, ఇందాక మీరు అన్నారు ఒక అబ్బాయిలా పెంచారని, కానీ నేను అంటాను అమ్మాయి గ్రేట్, అమ్మాయి లాగానే పెంచారు. గ్రేట్, అదే అమ్మాయిలానే పెంచారు, కానీ అమ్మాయి అయినా అమ్మాయి అయినా అబ్బాయి కంటే తక్కువ ఉండకూడదు అన్న మెంటాలిటీ డెవలప్ చేయడానికి నన్ను కొంచెం అటువైపు తీసుకెళ్ళి నిజం చక్కగా దేశానికే మీరు పేరు తీసుకొచ్చారు కదా. ఈ వేలో ముందు అంటే ఇదే టార్గెట్ గా పెట్టుకుని ఫస్ట్ వచ్చారా? అలా ఏం లేదు, జస్ట్ నార్మల్ గా. ఇనిషియల్ గా చెప్తానులే, నాన్న రెస్ట్ తీసుకునేవారు కాదు, నన్ను కూడా తీసుకొని ఇచ్చేవారు కాదు. అంటే నేను ఎన్ని కడుపు నొప్పి నాన్న, వాంతి నాన్న, ఏమి చెప్పినా తీసుకెళ్లి జిమ్ లో పడేసేది. నన్ను స్ట్రెచింగ్ చేపిస్తే నొప్పి అంటే చెయ్యి నోరు మూసుకొని కూర్చొని కూర్చొని మరీ చేపించేవాడు, అట్లా అంటి ఇది ఉండేది. సో ఎన్ని వేషాలు వేశారు? చాలానా? స్టార్టింగ్ ఒక 3 ఇయర్స్ నేను సీరియస్ కాదు, ఎప్పుడు ఎగ్గొట్టాలా సెషన్ అన్న ఇదిలోనే ఉండేదాన్ని. లేటర్ ఆన్ నాకు మెడల్స్ రావడము, అంటే చెప్పాలంటే యాక్చువల్గా ఇంకా కంప్లీట్ ఇంట్రెస్ట్ చూపించింది నాన్న పోయిన తర్వాతే, అది నాన్న కోసమే. అంటే అప్పటి వరకు నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, బట్ నాన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది. సో మీకు అలా ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా? ఎస్. అండ్ అప్పటి నుంచి చాలా సీరియస్గా తీసుకున్నారు, అప్పటి నుంచి ఇది ప్రొఫెషన్ అయిపోయింది. సో ఫస్ట్ అలా 12 ఇయర్స్లోనే నేషనల్ మెడల్ అందుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. అండ్ కామన్గా మనం వింటూ ఉంటాం అరుణ, ఏదైనా ఒక ఫీల్డ్లో అమ్మాయిలు ఉన్నప్పుడు కాస్త విచిత్రంగా అండ్ డిఫరెంట్గా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, అది రకరకాల ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. సో అలాంటివి ఏమైనా అరుణ ఫేస్ చేసి ఉన్నారా యాజ్ అ ఫిమేల్గా? చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకనే కాదండి స్పోర్ట్స్లో. నాకు ఇప్పుడు రియలైజ్ అవుతుంది నేను ముందు అనుకునేదాన్ని నేను ఒక్కదానే ఫేస్ చేస్తున్నానని, బట్ యాక్చువల్గా స్పోర్ట్స్లో ఎవరైతే అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారో నాకు తెలిసింది వాళ్ళు అందరూ ఏదో ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నారని. సో ఆ పీరియడ్, నేను ఫేస్ చేసిన పీరియడ్ వచ్చేసి అది 2016 and 2017. ఓకే. సో ఆ టైం నా ఫేస్ నుండి నేను బయటికి రావడము అన్న ఏదైతే డెసిషన్ తీసుకున్నానో నాకు అది 1 ఇయర్ పట్టింది ఆ డెసిషన్ తీసుకోవడానికి. ఆ డెసిషన్ తీసుకొని బయటికి రావడము, వేరే కోచ్ని వెతుక్కోవడము, ఆ కోచ్ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేయడము. మీరంటే మీరు ఎలా ఫేస్ చేశారు, కోచ్ నుంచే ఎదుర్కొన్నారా ఎలా మీ ప్రాబ్లమ్? కోచ్ ద్వారానే ఎదుర్కొనేంటి, సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ సో కోచ్ ద్వారానే. ఎలా ఉంటుంది అంటే నార్త్ అండ్ సౌత్ అంతా ఒకటే అంటారు, కానీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళ పర్సనల్ కోచ్ లేకపోతే ఆ ప్లేయర్ తప్పకుండా ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. సో అలా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండే కోచెస్ వాళ్ళ పర్సనల్ స్టూడెంట్స్ ఉంటారు, మనం ఒక్కరమే అయిపోతాము, మనకు చేపిస్తారు చేపిరని కాదు, కానీ మనని వాళ్ళకంటే ముందుకి పోనివ్వరు, మనకు ఎంతైతే ట్రైనింగ్ కావాలో మన పొటెన్షియల్కి తగ్గట్టు ట్రైనింగ్ ఇవ్వరు, మెయింటైన్ చేసే అంతవరకు. పార్షియాలిటీ ఉంటుందా ప్లేయర్స్ పట్ల చూపిస్తారా? అది చూపించినట్టు ఉంటుంది, చూపినట్టు ఉంటుంది, అది అర్థం అయ్యే వరకు చాలా లేట్ అయిపోతుంది అథ్లీట్కి. సో నాకు లేట్ అయ్యింది, చాలా లేట్ అయింది, బికాజ్ ఇప్పుడు నేను 25 ఇయర్స్లో ఏదైతే అచీవ్ చేశానో మేబీ నేను అది 18-19లో అచీవ్ చేసి ఉండొచ్చు, మేబీ ఆ స్టెప్ నేను కొంచెం ముందు తీసుకుని ఉంటే నాకు ఇంజురీస్ అవ్వకపోయి ఉండొచ్చు. చాలా ఉన్నాయి అండ్ ప్రతి స్పోర్ట్స్లో ఉండేదే. హోల్ ఈ జర్నీలో బెస్ట్ మూమెంట్ అంటే ఏది మీకు? మొత్తం జిమ్నాస్టిక్స్ మొత్తం బెస్ట్ మూమెంట్ ఇంకా రావాలి. అవునా? యెస్ టు కమింగ్, రావాల్సి ఉంది అంటారా? అంతే. ఎస్, ఓకే. ఇవన్నీ ఆ బెస్ట్ మూమెంట్కి చిన్న చిన్న మూమెంట్స్, తోడవుతున్నాయి ఒక్కొక్కటి. బట్ పెద్దది రావాలంటే ఇంకాస్త టైం ఉందా? పెద్దది ఉంది, ఆన్ ది వే.
ఎస్ ఓకే. బాగా బాధపడింది ఎప్పుడు? నాన్న మేజర్ ప్రాబ్లం, అది ఇంకెవరు పోర్చలేరు ఆ స్థానాన్ని. బట్ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీకు, ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు. మీరు అన్నారు కదా వెంటనే అలా ట్రాన్స్ఫర్ అయింది నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఇన్స్పిరేషన్ ఎవరు మీకు టోటల్ ఈ జిమ్నాస్టిక్స్ ఆటల్లో? చిన్నప్పుడు నన్ను ఇట్లా ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆ టైంలో ఎవరైతే టాప్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళు వీళ్ళు అని చెప్పేసేదాన్ని. ఇప్పుడు అనుకుంటాను యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అంటే నేను ఒకరిని చూసి జిమ్నాస్టిక్స్లోకి రాను లేదు, అండ్ ఒకరిని చూసి నేను ఎప్పుడు ఏది చేయ, బికాస్ జిమ్నాస్టిక్స్ ఇండివిజువల్ స్పోర్ట్ అండి. మనం మన ఐడెంటిటీ క్రియేట్ చేయాలి, మనము మన క్రియేటివిటీ చూపించాలి, మనం ఏ ఎలిమెంట్ చేస్తే అది. సో నాకు నేనే అనుకోండి, నా ప్రీవియస్ పర్ఫార్మెన్స్ నుండి నేను ముందు పర్ఫార్మెన్స్ ఏదైతే నా డ్రీమ్ రొటీన్స్ ఉంటాయో అవే ఇన్స్పైర్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఎస్. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి అరుణ? అసలు టార్గెట్ ఇన్ కెరియర్ యాజ్ యూజువల్ ఒక అథ్లీట్కి ఉండేది ఒలింపిక్ మెడల్ ఇండియాకి, కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ మన ఇండియాకి మెయిన్ గేమ్స్, అవి మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. సో అవి అయిపోయిన తర్వాత జిమ్నాస్టిక్స్కి, జిమ్నాస్టిక్స్ని ప్రమోట్ చేయడం, జిమ్నాస్టిక్స్ని తెలంగాణలో ఒక జిమ్నాస్టిక్స్ హబ్ తయారు చేయడం చాలా పెద్ద గోల్ నిజంగా. అండ్ మిగతా స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పోల్చుకుంటే జిమ్నాస్టిక్స్ ఎక్కడ ఉంది, దాని స్థానం అంటే ఏం చెప్తారు? ఎక్కడ ఉందంటే ఇప్పుడు బ్యాడ్మింటన్, క్రికెట్, రెస్లింగ్, షూటింగ్ ఆల్మోస్ట్ అన్ని ఒలింపిక్ గేమ్స్కి ఇంపార్టెన్స్ ఉంది, బికాజ్ దాని రిజల్ట్ ఆ స్టాండర్డ్లో ఉంది. బ్యాడ్మింటన్ ఎంత కాదన్నా నెలకి ఒక రిజల్ట్ ఏదో ఒకటి వస్తుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. బాక్సింగ్ కంటిన్యూ రిజల్ట్ ఉంది, కంటిన్యూ వరల్డ్ ఛాంపియన్షిప్స్. క్రికెట్ అది నార్మల్, అది క్రేజ్ అందరికీ. రెస్లింగ్, షూటింగ్ కూడా ఈ మధ్య ఎక్కడికి పోండి ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది. జిమ్నాస్టిక్స్ అలా చూసుకుంటే మనం ఇంకా ఎక్కడా లేము. అది రిజల్ట్ రాకపోవడానికి కారణం మాకు కాంపిటీషన్స్కి పోయే అవకాశం లేకపోవడం. ఇప్పుడు వాళ్ళు నెలకి 4 కాంపిటీషన్లు ఆడతారు, ఒకటి నెగ్గినా నెలకు ఒక కాంపిటీషన్ అయిపోయింది. వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది, వాళ్ళ గేమ్ ప్రమోట్ అవుతుంది. మా దగ్గరకు వచ్చేసరికి మాకు సంవత్సరానికి ఒక కాంపిటీషన్, అది కూడా డైరెక్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇస్తారు. ఓకే. సో మాది సక్సెస్ రేట్ తక్కువ అయిపోయి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఒకటేసారి వరల్డ్ ఛాంపియన్షిప్ అనేసరికి, వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తే అక్కడికి వెళ్ళగానే రిజల్ట్ ఏమీ ఉండదు, బికాస్ మా ట్రైనింగ్ ఆ విధంగా ఉండదు. మాకు అసలు తెలీదు ఏం జరుగుతుందో బయట. అక్కడికి వెళ్తాము, మళ్ళీ యాజ్ సెడ్ నేను ఇందాకే చెప్పాను కదా, అక్కడ అసలు మమ్మల్ని జిమ్నాస్ట్ లాగానే చూడరు. వచ్చారు, కంపీట్ చేశారా, ఓకే వెళ్ళిపోయారు. అంటే గ్లోబల్ మార్క్స్, ఇప్పుడు నేషనల్స్లో కొంతమంది ఉంటారు త్రిపుర, మహారాష్ట్ర, వీళ్ళు కొంచెం చేసేవాళ్ళు, ఎక్కడి నుండి పాండిచ్చేరి నుండి, గోవా నుండి, ఎవరు ఇట్లా వస్తారు నేషనల్ కోసమని వస్తారు, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కోసమని. వాళ్ళు వచ్చినప్పుడు జడ్జెస్ తను చేస్తూ ఉంటుంది, ఇక్కడ జడ్జెస్ టీ తాగుతూ ఉంటారు, అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. టీ ఏం చేయరు కదా, బికాజ్ వాళ్ళకి అసలు తెలియదు జిమ్నాస్టిక్స్ ఏంటో. బట్ ఒక పార్టిసిపేషన్, నేషనల్ పార్టిసిపేషన్ దొరుకుతుంది. ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు మాకు ఆ ఫీలింగ్ వచ్చేది. సో బాధ అనిపిస్తుంది. సో వరల్డ్ ఛాంపియన్షిప్ ఇప్పుడు ఒకటేసారి మనం తీసుకెళ్ళి వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ ప్లాట్ఫామ్లో పెడితే వేరే వాళ్ళు ఏమేమో చేస్తున్నారు, మాకు అసలు ఏ బీ తెలుసు, తర్వాత అసలు తెలియదు. సో హౌ టు మేనేజ్, ఎలా ఎలా కంపీట్ చేయాలి, మమ్మల్ని మేము ఎలా ప్రజెంట్ చేయాలి, రొటీన్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, రొటీన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఏం డిఫికల్టీ చేయాలి, ఏం చేయొద్దు అనేది మాకు అసలు నాలెడ్జ్ లేదు. అదే ఇనిషియల్ నేను ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేసినప్పుడు అలా ఉన్నది సిచ్యువేషన్. బట్ నేను మా మనోజ్ సార్ దగ్గరికి వచ్చినప్పటి నుండి సినారియో మారింది, బికాజ్ ఆయనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మంచి ఎక్స్పోజర్ ఉంది, యాజ్ అ కోచ్ మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. సో నా ట్రైనింగ్ సర్జరీ తర్వాత ఏదైతే ఆల్మోస్ట్ సర్జరీ తర్వాత 0 నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేయడం అయింది. సో 0 నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా ట్రైనింగ్ని కొంచెం అబ్రాడ్ వేలోనే కంటిన్యూ చేయించారు. ఓకే. సో అదే వేరే స్పోర్ట్స్కి పరంగా చూసుకుంటే మనం ఇంకా ప్రస్తుతం ఎక్కడా లేము. ఎస్. జిమ్నాస్టిక్స్ పరంగా ఇంకొంచెం డెవలప్ అవ్వాలి, కొంచెం బాగా డెవలప్ అవ్వాల్సింది. సో అసలు ఒక కాంపిటీషన్కి వెళ్తున్నారంటే ఆ డ్రెస్సింగ్ అవంతా ఏంటంటే సెపరేట్గా ఏమైనా పిలుస్తారా వాటిని? దాన్ని మేము జిమ్నాస్టిక్స్ లియోటార్డ్స్ అంటాము. ఓకే. ఇట్స్ కంప్లీట్ స్కిన్ టైట్ కాస్ట్యూమ్ ఉంటుంది, అవి కంపల్సరీ. స్టార్టింగ్లో అవి ఉన్నాయని కూడా తెలియదు ఇండియన్స్కి. ఎంత ఖర్చు అవుతుంది వాటికి అసలు ఆ కాస్ట్యూమ్ అంతా? 15,000 మినిమం. ఓ మై, అండ్ చూడడానికి అది పెద్దగా ఫుల్ బాడీ ఏం కవర్ చేసి ఉండవు. అవే 15,000 ఖర్చు అవుతాయా? ఓ మై గాడ్. ఓకే. అండ్ మీకు మెడల్స్ తీసుకున్నప్పుడు, చాలా మెడల్స్ ఇప్పటివరకు అందుకున్నారు మీరు, రివార్డ్స్ తీసుకున్నారా ఎప్పుడైనా?
రివార్డ్స్ బయట లేదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, బట్ నేషనల్ స్టాండర్డ్లో అంటే గవర్నమెంట్ తరఫు నుండి అలా వచ్చినాయి. కాంపిటీషన్లో డైరెక్ట్గా తీసుకుంది అంటూ ఏం లేదు. సో ఓన్లీ మెడల్స్ అనేవి నిజంగా మనకి ఆత్మసంతృప్తినిస్తాయి, ఒక గుర్తింపు అనేది వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ, మా కోసం కొంత టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు చాలా బిజీ అండ్ ట్రైనింగ్ టైం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కామన్వెల్త్కి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు, మంచి మెడల్తో మళ్ళీ మా ముందుకు రావాలి. వీఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ తరఫు నుంచి మరొకసారి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.